కాలం వస్తుంది, భయంకరమైన కరువు అనేది వస్తుంది. సంచడు రూపాయలు తీసుకుని వెళ్ళి సంచడు ఆహారమును పదార్థములను తీసుకురాలేనటువంటి కాలం వస్తుంది. ఆ కాలము జాగ్రత్త సుమా అని తెలియజేశాడు దేవుని బిడ్డలారా. నేను అంటాను ఆ కాలం కూడా వచ్చేసింది. ఈ దినమున ఏ మరి నిత్యావసర మరి వస్తువులు చూచినా ఇదిగో మానవుని కందనంత ఎత్తుగా పెరిగిపోయి ఉన్నవి. దేవుని బిడ్డలారా ఇది కడవరి కాలము. ఇది ఇదిగో ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తూ ఉన్నానని చెప్తూ ఉన్నాడు. ఈ కడవరి కాలములో ప్రభు వైపుకి తిరగండి, ప్రభుని హత్తుకొనండి, ప్రభులోని నిన్నుద్ధపడు, ప్రభు యొక్క రాజ్యమునకు ఎత్తబడు. లోకంలో ఇదిగో అల్పకాలపు భోగముల వైపుకి కానీ అల్పకాలపు అధికారం వైపు కానీ లోకం వైపుకి చూడక నీ దేవుడైన దేవుని వైపుకు చూస్తూ ఆయన త్వరగా రాని ఉన్నాడు గనుక, ఆయన త్వరగా వస్తూ ఉన్నాడు గనుక ఆయన సన్నిధిలోని సిద్ధపడి ఆయన రాజ్యంలో మేఘమెక్కగలిగే ధన్యత ప్రభు మనందరికి అనుగ్రహించి మహిమను పొందునుగాక. దయనిధివైన మా తండ్రి నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాము దేవ. ఇదిగో తండ్రి ఈ సమయంలో నీ బిడ్డలైన వారు నీ సన్నిధిలోనికి వచ్చినగా ఈ దినమున రాకడ సంగతులను గురించి మాకు తెలియజేసినందుకు స్తోత్రముల దేవ. ఇదిగో నేను త్వరగా వచ్చున్నానని నీ యొక్క వాక్య గ్రంథంలోని నేడు మాతో మాట్లాడినందుకు స్తోత్రములు తండ్రి. ఈ దినమున నీవు మాతో మాట్లాడి ఇదిగో మమ్మల్ని సిద్ధపరిచి నీ రాజ్యంలోనికి ఆయత్తపరచండి దేవ. నీ రాజ్యము కొరకు ఎదురు చూడగలిగే ధన్యత మాకు అనుగ్రహించి మహిమను పొందమని, వధు సంఘము వరుసలోనికి మమ్మల్ని నిలవబెట్టమని మా కొరకు వరుడై దిగి వచ్చి ఉన్న యేసు నామమున వేడుకొనుచున్న పరవ తండ్రి. Yeah.